మొత్తం తెలుసు తిరిగి నేను ఆశ్చర్యపోయినా సైకిల్ ఏ ప్రచారం అయితే అర్థం ఉంటుంది కదా సైకిలే పోదు వీళ్ళు ఎట్లుంటున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయినా ఇదంతా పాత చూసి షాకింగ్ స్థానిక 20వ వార్డులో వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మరియు మన చైర్పర్సన్ శ్రావణి గారు మరియు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వార్డు సందర్శనంగా రావడం జరిగింది. అలాగే మాకు చాలా సంతోషం, ఎందుకంటే వార్డు ప్రగతిలో అభివృద్ధి కనబడుతున్నది కొద్దిగా, ఆ కొద్దిగానే ఇంకొంచెం పెరగాలి, ఇంకా పెరగాలి. కొన్ని వర్క్లు కూడా మనం ఈ మధ్యలో చేపట్టినాం. ఈ వారం రోజులు కాకుండా నిరంతరం జరగాలని చెప్పని మేము వార్డు ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే కొన్ని మా వార్డులో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఒక డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని నీళ్లు పోతున్నాయి. వర్షాకాలం వస్తే వాటర్ ఇబ్బంది బాగున్నది, అంటే ప్రతి ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. ఆ నీటి సమస్యను తీర్చాలని చెప్పని స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మా చైర్పర్సన్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. జగిత్యాల పట్టణంలోని 20వ వార్డులో డ్రైనేజు వ్యవస్థ, అదేవిధంగా దానిపై స్లాబ్ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ శ్రీకృష్ణారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శ్రీ రాజేశ్వర్ గారికి, ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా వాళ్ళ కౌన్సిలర్లకు, ఈ స్థానిక పెద్దలందరూ కూడా పేరు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా ఏ విధంగా చేస్తుందో అదేవిధంగా దానికోసం ప్రత్యేకమైన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాలలో చూస్తే అంతకుముందు తెలిసా తెలియకనా అర్థం కావట్లేదు, చాలా చిన్న సందులు అయిపోయినాయి. వాస్తవానికి జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు కాబట్టి 30 సంవత్సరాలు అయింది. కొన్ని చోట్ల అది ఏది కూడా పట్టించుకోకుండా ఇష్ట రాజ్యాంగ అనుమతులు ఇవ్వడం వల్ల కొన్ని సందులలో దురదృష్టం ఏదో చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు మేమందరం చూస్తాం. సైకిల్ పోయే పరిస్థితి లేదు, మరి ఆ సందు పోనీ ఏదో ఒక ఇల్లు కాదు, ఈ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఇంకో దిక్కు మెయిన్ రోడ్ దానిక త్రూ అండ్ త్రూ కూడా ఉన్నది. పురాతనమైన ఇండ్లు కూడా ఉన్నాయి,
ఉన్నప్పుడు 60-70-80 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు. వాటి ముందు కమ్సకం 10 ఫీట్లు కాదు 6 ఫీట్ల స్థలం, అసలు సైకిల్ పోయిన స్థలం పెట్టించేసి మిగతా ఇల్లు వచ్చినాయి. ఏదో వ్యక్తిగతంగా ఎవరి మీద దురుద్దేశంతో మాట్లాడట్లేదు, లేకపోతే రాజకీయ కోణం కూడా మాట్లాడట్లేదు. ఈ రోడ్డు వ్యవస్థ అనేది, డ్రైనేజ్ వ్యవస్థ అనేది, కరెంటు స్తంభాలు అనేది ఇవాళ మన ప్రతి మనిషికి పొద్దున్నేత అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడే చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చూసి, అదేవిధంగా కరెంటు అధికారులు ఉన్నారు, అందరం చూసాం. అక్కడ పోల్ ఉంది, ఇరిగిపోయే పరిస్థితి ఉంది, మార్చాలి. ఇళ్ళ మీదకి లైన్ పోవాలంటే అక్కడ ఇళ్ళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పోనీ రోడ్డు కొట్టి వేద్దామంటే రోడ్ ఏమో మనిషి నీడివి కూడా లేదు, 6 ఫీట్లు కూడా లేదు. ఈ రకమైన పరిస్థితి ఉంది. నేను మొన్న కూడా ఈ పట్టణ ప్రగతికి అవేర్నెస్ కార్యక్రమానికి మంత్రి గారు వచ్చిన సందర్భంగా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరూ వేదిక వేరిన సందర్భంలో కూడా ఒక ఉదాహరణ చెప్పిన, ఇక్కడే కొత్త ఇండ్లు 9 ఫీట్ల రోడ్డుతో స్టార్ట్ అయినాయి. అప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ఆ విధమైన పర్మిషన్లు ఇవ్వకూడదు. మరి ఆ విషయాన్ని మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, ఈజ్ అడిషనల్ కలెక్టర్ ఫర్ బోత్ అర్బన్ బాడీస్ అండ్ లోకల్ బాడీస్, స్పెషల్గా వారికి విధులు నిర్వర్తించడానికి కూడా అడిషనల్గా అధికారాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు నేను ఈ సందర్భంగా కోరుతాను సార్, చుట్టుపక్కల ఉన్న సెక్రటరీలను, సర్పంచ్లను కూడా పిలిపించి మీరు రూల్స్ ఏంటి అనేది వాళ్ళకు మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించాల్సిందిగా మమ్మల్ని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్ గారికి, ఇంకా వివిధ నాయకులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా సహకరించాలి. స్థానిక ప్రజలు కూడా ఇప్పుడు ఇక్కడే ఒక పెద్దమని చెప్తా ఉన్నాడు, రోడ్డు కట్టంగా ఇల్లు కట్టుకుంటున్నాడు, అది సమంజసం కాదు. మనము ప్రజలకు ఎవరికి కూడా నష్టం కానియద్దు, అవసరం పడితే ఒక సహకరించాలి. రేపు నాడు డ్రైనేజ్ క్లోజ్ అయిపోతుంది, దారి ఉండదు, అందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో సహకరించాల్సింది అప్పుడు నన్ను ఆహ్వానిస్తుంది. ధన్యవాదాలు.